టమాటా సేగకు ఉల్లి ధర కూడా తోడుకానుంది ప్రస్తుతం కిలో టమాటా నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పలుకుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో త్వరలో ఉల్లి ధరలు పెరుగుతాయన్న అంచనాలు మొదలయ్యాయి ఇప్పటికే మార్కెట్లో ఎర్ర ఉల్లి ముప్పై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు తెల్ల ఉల్లి నలభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు విక్రయిస్తున్నారు అయితే మరో నెల రెండు నెలల తరువాత ఈ ధరలు పెరిగి వంద రూపాయలకి పైగా చేరే అవకాశం ఉంది నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ సీఈఓ ఎండి సంజయ్ గుప్తా వెల్లడించారు ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులను నిల్వ ఉన్న ఉల్లిని వినియోగిస్తున్నామని తెలిపారు అక్టోబర్ నవంబర్ నెలలో పంట దిగుబడి తగ్గిన ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు నాఫేడ్ ఎన్సీసీఎఫ్ ఇప్పటి వరకు రెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని సేకరించాయి రెండు వారాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది దీంతో గతంతో పోలిస్తే ఈసారి వసూలు తగ్గే అవకాశం ఉంది ఇదే జరిగితే ఉల్లికి మంట అంటుకోవటం ఖాయమనే హెచ్చరికలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి గత నెలలో దేశంలో టమాటా ధరలు మూడు వందల ఇరవై ఆరు శాతం పెరిగాయి జూన్ మొదటి వారంలో కిలో టమాటా ధర పదిహేను రూపాయల నుంచి రూపాయలు ఉండగా ప్రస్తుతం రెండు వందల యాభై రూపాయలకి పెరిగింది దేశంలో వర్షాకాలం ఇలాగే కొనసాగితే దీని ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అదే విధంగా ఉల్లి కూడా ఖరీదైంది నెల రోజుల క్రితం వరకు కిలో ఇరవై రూపాయలకి విక్రయించిన ఉల్లి ఇప్పుడు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు పలుకుతోంది విశేషం ఏంటంటే ద్రవ్యోల్బణం వల్ల పప్పు ధాన్యాలు కూడా దెబ్బతిన్నాయి కిలో తొంభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు విక్రయించిన కందిపప్పు ప్రస్తుతం నూట యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు విక్రయిస్తున్నారు టోకు ధరల్లో కందిపప్పు దాల్ ధర పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగనుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు పప్పులు కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది కాగా నిపుణుల అభిప్రాయం ప్రకారం టమోటా కొత్తిమీర బెండకాయ పొట్లకాయతో సహా అన్ని కూరగాయలు జులై నెలలో మరింత ఖరీదీవిగా మారతాయి వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది రానున్న రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అప్పుడు కొన్ని రాష్ట్రాలలో కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇది నేరుగా పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి దీనివల్ల టమాటా బెండకాయ పొట్లకాయ క్యాప్సికం పచ్చిమిర్చి కొత్తిమీరతో సహా అనేక ఆకుపచ్చ కూరగాయల ఉత్పత్తి తగ్గుతుంది మార్కెట్లో ఈ కూరగాయల కొరతతో వాటి ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి